హలో అండి అందరికీ నమస్కారం అచ్చ తెలుగు అమ్మాయి మధుమిత భర్త అంటే ప్రేమ అన్నది చిన్న పదం భర్త అంటే ప్రాణం అన్నది అసలైన పదం ఆమె మధుమిత భర్త గురించి మాట్లాడకపోతే తోచదు భర్త జ్ఞాపకమే ఆమెకు వ్యాపకం అలాంటి మధుమిత ఒకనొక తెల్లవారుజాము మంచు తెరల మధ్య కళ్ళు తెరిచి మనసు విప్పి చెబుతోన్న మాటలు నా స్వరం ద్వారా అవతరించండి మరి కొందరు కళ్ళు తెరవగానే లేవగానే అద్దంలో మొహం చూసుకుంటారు మరికొందరు కిటికీ తలుపులు తెరిచి ఉషోదయాన్ని చూస్తారు నేను మాత్రం కళ్ళు తెరిచి తెరవగానే నా ప్రియ వల్లభుడిని చూస్తాను ఏసీ చల్లదనంలో ఆదమరచిన ఆ రూపాన్ని చూస్తూ నన్ను చుట్టేసిన ఆ చేతులను సుతిమెత్తగా అయిష్టంగా తప్పిస్తూ అప్పుడే తెల్లారిందా అన్న చిన్న విసుగుతో నిద్రలేస్తాను ఎందుకంటే ధాత్రిలో రాత్రి మాకు మాత్రమే సొంతం కదా ఎన్నో కబుర్లు ఎన్నో అనుభవాలు మరెన్నో అనుభూతులు అన్నట్టు మీకో సంగతి చెప్పాలి నా చేతులు చూసారా ఎర్రగా గోరింటతో మెరిసి మురిసిపోతున్నాయి ఎక్కడో షాప్లో తెచ్చిన మెహందీ కాదు పొద్దున్నే బైక్లో పల్లెటూరు వెళ్ళి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న గోరింటాకు కోసి చిన్న రాయితో ఆకును పేస్లా చేసి నన్ను బుజ్జగిస్తూ గారాబం చేస్తూ కొండకచో బ్రతిమలాడుతూ బుద్ధిగా కూర్చోబెట్టి నా చేతులను తన చేతుల్లోకి తీసుకుని గోరింటాకు పెడుతుంటే చిన్నప్పుడు అమ్మ గుర్తుకొచ్చింది బుజ్జి గౌను వేసుకున్న నన్ను బుజ్జగిస్తూ నా చేతులకు పెట్టిన గోరింటాకు గుర్తొచ్చింది గోరింటాకు కోసిన తన చేతులు గీరుకుపోయి కందిపోతే నా చేతులకు పెట్టిన గోరింటా ఎర్రగా పండింది ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడట నాకోసం ఎప్పుడో పుట్టినా ఈ మొగుడు నాకు దేవుడే కదా వెన్నెల్లో ఆరు బయట కూర్చోబెట్టి వెండి గిన్నెలో పెరుగన్నం కలిపి తినిపిస్తుంటే చందమామ రావే జాబిల్లి రావే అంటూ చిన్ని శ్రీరాముడికి అన్నం తినిపిస్తున్న దృశ్యం గుర్తొస్తోంది గోరింటాకు చెదిరిపోకుండా తన గుండెల మీద నిద్రపుచ్చుతుంటే చిన్నప్పుడు తన గుండెల మీద నిద్రపుచ్చిన నాన్న గుర్తొచ్చాడు పొద్దున్నే నిద్రలేచి అరచేతులు చూసుకుంటే ఎర్రగా పండిన నా చేతుల్లో నా భర్త అందమైన నగుమోముతో చిరు మందహాసమై నన్నే చూస్తూ కనిపించాడు తన తెల్లటి పాదాలను పెట్టుకున్నప్పుడు ఆ పాదాలు చూసినప్పుడు అవధరింపు మా ప్రభు జాగుసేయక అంటూ నా మనసును వినిపించాలని అనిపించింది నా విభాకరుడు అతనే నులివెచ్చని నా జద్దగాడు అతనే భార్యను ఇంత అపురూపంగా చూసుకునే శ్రీవారు మావారు నా వారు అమ్మ ప్రేమను నాన్న మమకారాన్ని నాకు ఇచ్చి ఏమీ తెలియనట్టు అలా బద్ధకంగా నిద్రపోతుంటే తనను ఎలా నిద్రలేపను అందుకే కిటికీ తెరలు మోసి మనసు పొరలు స్పృశించి అలా తననే చూస్తూ తను లేచే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి మా ఏకాంతానికి భంగం కలిగించకండి సిన్సియర్లీ మధుమిత